మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది ఆస్తిరములైన భోగ భాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జప తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వంసుడు, తపసాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంభులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనును చంపబోవు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించును. ప్రభో, ఆర్తత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మాము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగువా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడదేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడినని గర్వము కలవాడేయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులా ప్రవర్తించితిని. పాఠశాలల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వాసనలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచూ లుబ్ధుడనై లోక కంట కుడిగినుంటిని. అలా ఉండగా ఒకానొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచి తిని అందులకు విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగ డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుట్టివి. నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును, కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కానా నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించితిని. అందులకతడు దయతరిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు, నీవందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువుగాక అని వేడెలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమును నరభక్షణము చేయుచుంటిని. కానా ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని
మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడను. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నటులు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించడువాడెను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడువాడును. భగవంతునికి ధూప దైప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభావమును నా ఉంపుడుగత్తెకు అందజేయుచు, మద్యం మాంసం సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపము ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు అలకించి ఓ బ్రాహ్మరాక్షసులారా, భయపడకుడు, మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తుని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి చేత విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన ఎంత అప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య 3వ అధ్యాయ పారాయణం సమాప్తం. ఓం నమశివాయ. హరహర మహాదేవ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.